నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్టీఆర్ ఆశయ సాధనే టీడీపీకి శ్రీరామ రక్ష. అమరావతి పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన చంద్రబాబు. జీవీఎంసీ 70వ వార్డులో 20 లక్షల వ్యయంతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ ప్రారంభోత్సవం. ప్రజలకిచ్చిన హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుందని వెల్లడి. విశాఖలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగా ఉందన్న టీడీపీ ఎమ్మెల్యేలు. దివంగత నేత ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని చంద్రబాబు ప్రారంభించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. వార్డు పర్యటనలో తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాస్ అన్నారు. 70వ వార్డు హుదూద్ కాలనీలో 19.20 లక్షల విధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. గతంలో ఈ కాలనీలో పర్యటించిన సమయంలో నీటి సమస్యను ప్రజలు తన దృష్టికి తెచ్చారని చెప్పారు. 2 నెలల్లోనే ఆ సమస్యను పరిష్కరించడంతో పాటు వీధి లైట్లు, ఇంటి పనుల సమస్యలకు పరిష్కారం చూపామని తెలిపారు. దీనిలో భాగంగా 173 మందికి ఇంటి పన్ను విధించి సంబంధిత చట్టాలను అభ్యర్థులకు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ వెంకటరమణ, వైకాపా నాయకులు మన్మథరావు, షేక్ మౌలా, ఎల్బి నాయుడు తదితరులు పాల్గొన్నారు. నా మీద నమ్మకంతో నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారు. మరి మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని అయితే ఒమ్ము చేయం. ఖచ్చితంగా మీ సమస్యలు ప్రతిదీ కూడా నా సొంత సమస్యలాగే భావించి పరిష్కార మార్గం చూపిస్తామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మీ మరొకసారి మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎందుకంటే ఆదేశించిన వెంటనే తొందరలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసినటువంటి సంబంధిత అధికారులను, జడ్సీ గారిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముగిస్తున్నాను. వాటర్ సమస్య చాలా ఎక్కువగా ఉంది. నీరు లేక అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం. ట్యాంకర్లు వస్తున్నాయి కానీ ఏ టైంకి వస్తాయో తెలియదు. చాలా చాలినటువంటి నీరుతో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మరి అందరూ కూడా తెలియజేయడం జరిగింది. మరి దాంతోపాటు ఏవైతే మీటర్స్ ఉన్నాయో, హౌసెస్కి పెట్టినటువంటి మీటర్స్ వర్షాలు వచ్చినప్పుడు తడిచిపోయేటువంటి పరిస్థితి ఉంది, వాటిని కూడా మార్చాలి అని చెప్పారు. అంతేకాకుండా ఎలక్ట్రికల్ లైట్స్, స్ట్రీట్ లైట్స్ కావాలి అని కూడా చెప్పడం జరిగింది. సుమారుగా 19 లక్షల 23 వేల రూపాయలతో మరి ఒక పైప్ లైన్ పర్మనెంట్గా మీకు ఇంకా ట్యాంకర్లతో కాకుండా నేరుగా ట్యాంక్ నుంచే మీకు వాటర్ వచ్చేటువంటి విధంగా పైప్ లైన్ని వాళ్ళు ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా 173 మందికి ఇవాళ మరి హౌస్ ట్యాక్సెస్ కూడా వేసి వాళ్ళందరికీ ఆ కాపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనేటువంటిది మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి టీడీపీ కార్యకర్త కట్టుబడి ఉండాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీఆర్ 24వ వర్ధంతిని నగరంలోని పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ భవన్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం ఘన నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వాసుపల్లి గణేష్ కుమార్, గణబాబు తదితరులు ఎన్టీఆర్ కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేదన్నారు. నిర్ణయాత్మక పాత్ర పోషించడంతో టీడీపీకి మించిన పార్టీ మరొకటి లేదని స్పష్టం చేశారు. సందర్భాన్ని బట్టి పొత్తులు ఉంటాయని, ఎప్పుడు ఎవరితో అవసరం ఉంటే వారితో పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యేలు తెలిపారు.
పవన్ కళ్యాణ్ బీజేపీతో చేతులు కలిపినంత మాత్రాన టీడీపీకి నష్టం లేదన్నారు. 40% ఓటింగ్ ఉన్న టీడీపీకి గ్రామ స్థాయిలో చెక్కు చెదరకుండా ఉందని ఎమ్మెల్యే ఘంట వాసుపల్లి వెలకపూడి రామకృష్ణ బాబులు తెలిపారు. ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో అధికారం చేపట్టిన విషయం కూడా చూసాం. మరి రాజకీయాల్లో చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ ఎన్టీఆర్ది ఒక ప్రత్యేకమైన శైలి. ఆయన చెప్పిన కొన్ని విషయాలు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళు, ప్రతి పేదవాడు కూడా తినడానికి తిండి, ఉండటానికి ఇళ్ళు, కట్టుకోవడానికి పట్టా కల్పించాలి, అదే నా ఇజం ఫిలాసఫీ అని చెప్పిన మహోన్నత వ్యక్తి. కేవలం మాటలు చెప్పడమే కాకుండా ఏదైతే ఆయన మనసా వాచ కర్మణాన్ని నమ్మారో అది మొత్తం టోటల్ ఇంప్లిమెంట్ చేసి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు అన్న ఎన్టీఆర్ గారు. తన మాట మీద దాదాపు 100 మంది ఎంపీలతో రాజీనామా చేయించి ఈ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం మనకు తెలుసు. అటువంటి అన్న ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఈరోజు మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత నిర్మాణపరంగా, కార్యకర్తల పరంగా బలోపేతమై మరింత ప్రజాసేవలో మమేకమవుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మహనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు చేపట్టాలి మధ్య దేశం జెండా కొందే పౌరుషం కానీ ఆ పౌరులు కానీ ఏ రకమైన, అలానే ఎన్టీఆర్ గారు గలమెత్తి గర్జిస్తే ఆ దేశం జెండా కొండే పొగరు మాదిరిగా గర్జిస్తుంది మాట. అటువంటి మహనీయుడు పేదల పాటి పెన్నిది సంక్షోభంలో ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అభివృద్ధిలో పరుగులు తీయించినవి కాకుండా పేదలకి అండగా నిలిచిన వ్యక్తి. అటువంటి తెలుగుదేశం పార్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా బీచ్ రోడ్లో ఉన్నటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా జీబీఎంసీ పరిధిలోని అన్ని వార్డుల్లో కూడా నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ అనేక పేదలకు ఉపయోగపడే అనే సేవా కార్యక్రమాలు అన్ని వార్డుల్లోనూ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా తీర్పు నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వర్ధంతి సందర్భంగా ఘన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 24 వర్ధంతిని పెందుతి కుడలలో టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు, టీడీపీ నాయకులు పీలా శ్రీను, రెడ్డి నారాయణరావులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో సంక్షేమ యుగానికి నాంది పలికింది ఎన్టీఆర్ అని బండారు అన్నారు. ఆడపడుచుల గుండెల్లో అండగా చిరస్థాయిగా నిలిచిపోయే ఒకే ఒక నాయకుడని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు టీడీపీ ముందుకు వెళ్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రెడ్డి వరలక్ష్మి, అవగడ్డ అప్పలనాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాంటి ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయి 24 సంవత్సరాలు వచ్చాం. ఈవేళ తెలుగువాడు ఎక్కడెక్కడైతే ఉన్నారో, కన్నంతలు ఎక్కడ ఉన్నారో, ప్రతి చోట ఎన్టీ రామారావు గారిని గుర్తించుకోవాల్సిన రోజు. ఈవేళ దొరుకుతున్న విషయాల గురించి మాట్లాడుకుంటే ఎన్టీఆర్ గారి ఆత్మ నిజంగా శోభిస్తుంది. కాబట్టి ముందు ముందుకి తెలుగువాడి ఔనిత్యానికి అందరూ కలిసి ఉండేటట్టుగా ఈరోజే ప్రణాళిక పెట్టుకొని ప్రతి కలిసి ఉండాలని, ఆంధ్ర రాష్ట్రం తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ గుర్తింపు వచ్చేలాగా, ఈటు ప్రశ్నలు పెరిగేలాగా అందరూ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా. ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఏ విధంగా స్థాపించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా తెలుగువాడికి గౌరవం వచ్చిందంటే ఒక నందమూరి తారక రామారావు గారు తప్ప ఇంకొకరు వల్ల తెలుగువాడి గౌరవం లేదు. ఈవేళ చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్నది, ఈ ప్రభుత్వం చేస్తుంటే సిగ్గుపడుతున్నాడు ప్రతి తెలుగువాడు. ఆ తెలుగువాడి ఎలుగు కోసం ప్రపంచం అంతా ఈవేళ ఎన్టీ రామారావు వర్ధంతి చేసుకుంటున్నారు.
తెలుగు ప్రజల్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడు ఉన్నంత వరకు కూడా ఆయన యొక్క విలువలు ఈరోజు రాజకీయంగా బడుగు బలహీన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రాజకీయాల్లో మరి అధికారాన్ని నిలబెట్టిన వ్యక్తి. ఉత్తరాంధ్రకు పరిపాలన రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందేనని ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి స్పష్టం చేసింది. దీనిని రాజకీయాలతో ముడిపెట్టి అడ్డుకోవద్దని ప్రతిపక్ష పార్టీలకు సూచించింది. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పరిపాలన రాష్ట్రంలో పోతుందని దీనికి ప్రభుత్వం సహకరించాలని మేధావులు డిమాండ్ చేశారు. పరిపాలన రాజధాని కోసం పోరాడేందుకు ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి ఏర్పాటైంది. నగరంలోని మేధావులు, స్థానిక నేతలు, ప్రొఫెసర్లు, వ్యాపార వాణిజ్య వర్గాల ప్రతినిధులు రాజధాని కోసం నడుం బిగించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా పరిపాలన రాజధానిని విశాఖకే ఇవ్వాలని మేధావులు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలో ఒక్క విశాఖలో మాత్రమే పరిశ్రమలు ఉన్నాయని, మిగతా రెండు జిల్లాలు కరువు పీడిత ప్రాంతాలుగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోక వెనుకబాటుతనంతో ఉన్న ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల ప్రస్తుత ప్రభుత్వం శ్రద్ధ చూపడం హర్షణీయమన్నారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల వెనుకబాటుతనాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధికి సహకరించాలని కోరారు. డిసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ అనేది వరల్డ్లో చాలా ఫేమస్. అదే ఉద్దేశంతో టెక్నికల్ రిపోర్ట్ తీసుకుని ఈ డెసిషన్ తీసుకున్నారు గవర్నమెంట్ వారు. ఇది చక్కటి నిర్ణయం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక ప్రాంతం కాకుండా అన్ని ప్రాంతాలు అన్ని సిటీస్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నం ఎక్స్పోర్ట్ క్యాపిటల్ నిర్ణయం తీసుకునేది గొప్ప విశేషం. ఎందుకంటే కుక్క కానీ నడకతో పుట్టిన నడిచిన అబ్బాయి బయటకు వచ్చినట్టుగా విశాఖపట్నం రెడీమేడ్ సిటీ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ క్యాపిటల్. మా ఉత్తరాంధ్ర వాసులందరూ ఈ మూడు క్యాపిటల్స్ని మేము స్వాగతిస్తున్నాం. ఇదే జరిగితే 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సమానంగా అభివృద్ధి చెందుతారే తప్ప ఏదో ఒక ప్రాంతం బలపడి ఉన్న ప్రాంతాలు వీక్ అయిపోయి ఆ పరిస్థితి రాని ఆలోచన మన ముఖ్యమంత్రి గారు చేశారు. దానికి మనం అందరం కృతజ్ఞతలై ఉందాం. ఆ ఆలోచనని మనం అందరం స్వాగతిద్దాం. అయితే ఒక 10 రోజులుగా మన మాజీ ముఖ్యమంత్రి గారు విశాఖ వాసులు రాజధాని అడగకుండా వాళ్ళకి రాజధాని ఎందుకు అనే ఒక కొత్త నినాదాన్ని ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. ఇక్కడ రాజధాని కావాలని అందరి మనసుల్లో ఉన్నా ఎలుగెత్తి మాట్లాడే ఏ ఒక్క సంస్థ లేక వాళ్ళందరూ కూడా ఎలాగా అని దీని మీద ఆలోచన చేస్తున్న టైంలో మేమే ఒక ఆలోచన చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి రాజధాని రాకుండా పోయే పరిస్థితి వస్తుందా అనే ఒక ఆలోచన ఉత్తరాంధ్ర ప్రజల్లో నెలకొన్న సమయంలో మేము ముందుకొచ్చి ఈ సంస్థను స్థాపించి ప్రపంచానికి మన ఆంధ్రప్రదేశ్కి వినిపించాలని ఇవాళ ఈ వేదికలో అందరం కూర్చోవడం జరిగింది. అక్కడ ఉత్తరాంధ్ర వాసులు వలసలు వెళ్ళిపోయి ఎంతో దీన స్థితిలో వాళ్ళ ఫ్యామిలీలు ఏమో ఉత్తరాంధ్రలో ఉండిపోతున్నాయి, మగవాళ్ళు ఏమో వలసలు వెళ్ళిపోయి ఇప్పుడు వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది. గత 70 ఏళ్ళుగా మన ఉత్తరాంధ్ర అభివృద్ధికి నోచుకోకుండా ఏదో ఆ వయసుకి తగిన అభివృద్ధే తప్ప ఒక మంచి అభివృద్ధి నోచుకొని ప్రాంతంగా మన ఉత్తరాంధ్ర నిలిచిపోయింది. 3 రాష్ట్రాల ప్రకటనకు ఉత్తరాంధ్ర అభివృద్ధి సమితి మద్దతు ప్రకటించింది. సంఘీభావం తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖకు పరిపాలన రాష్ట్రాన్ని సాధించే వరకు పోరాడతామని స్పష్టం చేసింది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. దివంగత నేత ఎన్టీఆర్ 24వ వర్ధంతిని బీసీ రోడ్లో నిర్వహించారు. ఆయన విగ్రహానికి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ పాలనలో ప్రజలు సుభిక్షగా ఉన్నారని పల్లా అన్నారు. అమ్మఒడి పేరుతో ప్రజలను మోసగించారని ఆరోపించారు. ఆ నిధులతో పాఠశాలను అభివృద్ధి చేయవచ్చని చెప్పారు.
అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మహమ్మద్ రఫి, గంధం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రతి వార్డు నుంచి కూడా ఫాస్ట్గా పిల్లలందరూ అరేంజ్ పద్ధతులు పిల్లలకు అందరికి ముందుగా మరి ఆ రోజు ఆలోచన చేసినటువంటి ముందు ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు వారు అనే జాతి స్థాయిలో ఎక్కడ కూడా గుర్తించలేదు. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత జాతి స్థాయిలో తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉంటారనే గుర్తింపు తెచ్చారు. అంటే తెలుగు గుర్తింపు తెచ్చింది ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు తెచ్చింది. కేసీఆర్ చేసిన నందమూరి తారక రామారావు గారు చెప్పి తెలియజేస్తున్నారు. సోదరులారా, అలాగే ఈరోజు మనం అనేక సంక్షేమ పనులు పథకాలు పొందుతున్నాం. ఎన్టీఆర్ ఆసియా సాధనే టీడీపీకి శ్రీరామ రక్ష. అమరావతి పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన చంద్రబాబు. జీవీఎంసీ 70వ వార్డులో 20 లక్షల వ్యయంతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే ఆదిప్ రాజ్ ప్రారంభోత్సవం. ప్రజలకిచ్చిన హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుందని వెల్లడి. విశాఖలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టంగా ఉందన్న టీడీపీ ఎమ్మెల్యేలు. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నండి ఎస్టీవీ న్యూస్.